మీ కెరీర్లో జగపత్ బాబు గారి సినిమాలు చాలా చేశారు, అంటే మీరు అన్నట్లుగానే ఒక హీరోకి ఒక కొరియోగ్రాఫర్ సెట్ అయిపోతారు అని. ఎందుకని బాబు గారు ఎక్కువ మీ కాంబినేషన్ లైక్ చేస్తారు? అలా కాదు అంటే అప్పటి నుంచి చాలా సినిమాలు మన ఆయన రీఎంట్రీ తర్వాత చాలా సినిమాలు మేమే చేసేవాళ్ళం. బాబు బాడీ లాంగ్వేజ్ మాకు బాగా అండర్స్టాండింగ్, మాకు బాగా తెలుసు. తను ఎలా చేపిస్తే కరెక్ట్ వర్కౌట్ అవుతుంది స్క్రీన్ కన్నది బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అందువల్ల కొంత ఎక్కువ సినిమాలు మేమే చేసేవాళ్ళం అన్నమాట ఆ టైంలో. అది కాకుండా బాబు దగ్గర ఏంటంటే వీళ్ళు వద్దు వాళ్ళు వద్దు నాకు ఈ కొరియోగ్రాఫర్ అని ఉండదు. ఆయన కంఫర్ట్ అనుకుంటే యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకేం ఉండదు. హెవీ మూమెంట్ చెప్ప ఉన్నప్పుడు చెప్తారా? చెప్పేస్తాడు, నేను ఈ మూమెంట్ సరే ఇంకా ఆయనకి ఏమొచ్చు దాన్ని బ్యాలెన్స్ చేస్తే చేస్తాం మనం. కష్టాలు పడతాం కొంచెం బాబుతో. ఓకే, బాబుని కష్టపెట్టకుండా ఇష్టపడే విధంగా చేయాలి మీరు. ఆయన ఆయన కష్టమే, ఆయన ఇష్టంగా చేస్తున్నట్టు కనిపిస్తున్నా కష్టపెడుతున్నట్టే మేము. ఆయన చేసేవాడు పాపం, ఎక్కడ ఏది చెప్పడు ఆయన. ఓకే, చేసేవాడు, ఎంజాయ్ చేసేవాడు, అంటూనే చేసేవాడు, ఎగతాళి చేస్తూనే ఈ నేను ఇది ఏ స్టెప్ నేను చేయగలను అనుకుంటానే చేసేవాడు. ఓకే, అదే గొప్ప గొప్పగా ఉండేది ఆయనతో కూడా. ఓకే, అంత పెద్ద హీరో చాలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, సౌందర్య గారి కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి ఆయనకి. ఆ తర్వాత ఆయన ఒక టర్న్ తీసుకున్నారు, యూటర్న్, అట్లా విలన్ గా అనుకు అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ఆయన విలన్ గా ఇలా చేస్తారా అని? నేనైతే ఎక్స్పెక్ట్ అలా చూసిన హీరోని ఇలా చూసాక నేను యాక్సెప్ట్ చేశాను, కానీ చూడకముందు బాబు విలన్నా అనిపించింది నాకు, చూసాక హ్యాపీ. ఓకే, జగపతి బాబు గారితో మంచి పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు, బాండింగ్, ఎందుకంటే ఆయనతో చాలా ట్రావెల్ చేశారు కాబట్టి. మీ లైఫ్ లో మీకు ఆయన బాగా హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయా? మనం పనిచేసిన అందరూ మనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఈ జనరేషన్ ఉంటుంది నాకు తెలియదు, కానీ నేను పనిచేసినంత వరకు నాకున్న సర్కిల్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఒక చిన్న ఫోన్ కాలే, జస్ట్ నేనేమి వాళ్ళకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి క్యారీవాన్లో కూర్చొని లేకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడింది కూడా ఎవరితో లేదు, జస్ట్ ఫోన్ కాల్లో ఒక మెసేజ్ పెడతాను అంతే. ఇలా నేను ఒక సినిమా చేశాను బాబు, నాకు కొంచెం చిన్న బయట కావాలంటే వెంటనే వెంటనే రియాక్షన్, అసలు విత్ ఇన్ ఒక 5 నిమిషాల కంతా మళ్ళీ ఫోన్ చేసి ఏం కావాలి నేను పంపిస్తాను స్వర్ణ, ఇట్లా వెంటనే మన సినిమా కావాల్సిన అది ఒక ఇదిరే గురించి ఒక 2 మాటలు మాట్లాడి పంపిస్తారు. అది నిజంగా ఈ ఎంతమంది కుదురుతుందండి, ఎంతమంది టెక్నీషియన్స్ కుదురుతుంది చెప్పండి. పనిచేస్తాం కానీ కమర్షియల్ గానీ చూస్తారు చాలా మంది, బట్ నన్ను చూడరు అనేది నాకు గొప్పగా అనిపిస్తుంది. సో జగపతి బాబు గారు నాన్నగారి గురించి అందరికి తెలిసిన విషయమే, సో ఎంత పెద్ద బ్యానరు, ఎంత పెద్ద ప్రొడ్యూసరు, తర్వాత బాబు గారు కూడా ఎంత పెద్ద హీరోనో అందరికి తెలిసిన విషయమే. ఒక్క లైఫ్ ఎరా చూసిన జగపతి బాబు గారు, తర్వాత కొన్ని అన్యోన్య కారణాలు చెప్పుకోవచ్చు, సినిమాలు కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఉన్న ఆస్తులు కూడా ఆయన అమ్ముకొని ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అన్నీ కూడా మనకి దేవుడు ఏ టైంలో ఏమి ఇవ్వాలో మనకే తెలుస్తుంది. నేను ఇప్పుడు అంత లగ్జరీ చూశాను కదా ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాను, ఎప్పుడు ఫీల్ అవ్వను, దీంట్లో కూడా నాకు ఒక హ్యాపీనెస్ కనపడుతుంది. నాకు సెకండ్ ఇన్నింగ్స్ కూడా చెప్పలేదు, మళ్ళీ మంచి లైఫ్ ఇచ్చింది అనుకోవచ్చు, ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అని ఓపెన్గా చెప్పారు, ఏ హీరో చెప్పుకోరు. మేడం ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఒక మంచి ఫ్రెండ్గా అన్ని సినిమాలు మీరు తనతో ట్రావెల్ చేశారు కాబట్టి, హౌ యూ ఫెల్ట్ అతను అంత ఆస్తి అమ్ముకొని ఇక్కడికి వచ్చినప్పుడు? కానీ గొప్ప వ్యక్తితో అండి, వాళ్ళ నాన్న ఒక సినిమా తీసి ఏదో అప్పుడు నాకు తెలియదు అని మా అమ్మ వాళ్ళ జనరేషను దసరా బుల్లో ఒక సినిమా తీసి అందులో వచ్చిన ఇన్కమ్ని టెక్నీషియన్స్కి పంచాడు ఆయన ఇల్లు కొనుక్కోండి అని చెప్పేసి. ఎవరు ఒక ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎవరిని ఇమ్మనండి, ఇంతమంది సంపాదిస్తున్నారు పెద్ద ప్రొడ్యూసర్స్, మనం ఎంతోమంది ఉన్నారు, ఉన్న టెక్నీషియన్స్ ఒక 100 మంది పనిచేస్తే 100 మందిని సెటిల్ చేయాలని ట్రై చేయమనండి, చేయలేరు. అలాంటి గొప్ప పర్సనల్ మనం ఎంత ఏమో మనకు తెలియదు, ఎంత సంపాదించాలి ఎంత పోగొట్టుకున్నా తెలియదు, ఈ ఒక్క విషయం చాలు. అంతమంది చేసినప్పుడు భగవంతుడు ఆ బిడ్డకి చేయకుండా ఉంటాడండి వాళ్ళ బిడ్డకి, నేను అలా ఫీల్ అవుతాను. డెఫినెట్గా బాబు మళ్ళీ రికవర్ అవుతారు, ఇంకొక రేంజ్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను, అది జరిగింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే. బట్ ఆ వచ్చినప్పుడు ఏమనిపించింది ఆయన అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ చూసినప్పుడు కానీ? బాధేస్తుందండి, బాధేస్తుంది, ఎందుకంటే అంత గొప్ప ప్రొడ్యూసర్ కొడుకు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు, ఇండస్ట్రీలో చాలా మంది ఆయన వల్ల ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫాదర్ వల్ల. సో ఆ బాబుకి కూడా అంతే, చేతిలో ఏమైనా ఉంటే ఏదైనా అంటే ఇచ్చేస్తాడు, నమ్మేస్తాడు మనుషుల్ని. అలాంటి మనుషులు డెఫినెట్గా సహాయం చేసే వాళ్ళు దేవుడు మళ్ళీ ఇస్తూనే ఉంటాడని ఒక నమ్మకం నాకు. ఆ టైంలో కాస్త బాధేసింది, ఏంటి ఇలా ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను నేను కూడా. తర్వాత బాబు ఇప్పుడు అంతకంటే బాగున్నారు, వెల్ సెటిల్ ఇప్పుడు తెలిసి హ్యాపీగా ఉంది. సో మీరు ఒక సినిమా డైరెక్ట్ చేశారు అని తెలియగానే చాలా మంది ఆర్టిస్టులు కూడా మీకు బయటలు పంపించారు, చాలా మంది ఇచ్చారు, అంత మంచి సినిమా తీశారు కదా. నేను చూశాను యూట్యూబ్ లో కూడా మంచి వ్యూస్ కూడా వచ్చాయి మీరు రిలీజ్ చేసిన టీజర్ కానీ ట్రైలర్ కానీ, కానీ తర్వాత థియేటర్స్ లేక ఆపేశారు, మళ్ళీ వెంటనే ఈ పాండమిక్ వచ్చేసింది. యాక్చువల్గా మార్చి మీరే ప్రొడ్యూసర్ దానికి? అవునవును, యాక్చువల్గా ఏంటంటే ఒక విధంగా నేను మార్చి 27 రిలీజ్ చేయకుండా ముందు చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది,
మార్చ్ 27 అనుకొని అన్ని ప్లాన్ చేసుకొని అన్ని పోస్టర్ డిజైనింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ప్రింటింగ్ అని ఇన్ని చేశాను. కరెక్ట్గా 24th నేను అనుకుంటున్నా దేవుడా ఈ అంటున్నారు కదా ఒక 24th ఏమో లాక్డౌన్ చేశారు. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఉండదులే ఇంకో మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడో క్లోజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ డే అయితే టోటల్గానే ఈ లాక్ చేశారు. ఓకే, లాక్డౌన్ చేశారు. ఇంకా అంతే. ఇంకా ఇయర్ అయితే నిజంగా చాలా బ్యాడ్ అండి 2020, చాలా చాలా బ్యాడ్. తర్వాత ఓటీటీకి ఎక్కడ ఇద్దాం అనుకుంటా కరెక్ట్ అయిన రేట్స్ రావట్లేదు. ఇప్పుడు అంతా కూడా ఓటీటీ ఏమైందంటే షేరింగ్ మీదకి వెళ్ళిపోతుంది. అందుకోసం కొంచెం చూస్తున్నా మేబీ ఏదైనా ఉంటే కరెక్ట్గా ప్లాట్ఫామ్ దొరికితే రిలీజ్ చేయడం అమ్మడం అని చూస్తున్నాం. సంపాదించినంత దానికే పెట్టారా లేకపోతే? అలా ఏం లేదండి, ఎంతో మనం సంపాదిస్తుంటే పోతుంటది. మీరు ఇందాకే అన్నారు కదా జగద్బాబు గురించి బాబు గురించి చెప్పి మాట్లాడేటప్పుడు మనం పెట్టే చేయి ఉంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. దేనికి భయపడను నేనైతే, నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటాను. ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఏం కాదు, తాతల ఆస్తులు ఏం కాదు, నా కష్టార్జితం నేను సంపాదించాను. అందులో కొంత నా ఇష్టాన్ని నేను వెచ్చించాను. మనకి వేరే హ్యాబిట్స్ లేవు కదా, కొత్త హ్యాబిట్స్ వెళ్ళి పబ్బుల్లో కూర్చొని తాగడాలతే ఇలాంటివి ఏమి లేవు కదా. ఉన్న సినిమా ఇదే ప్రపంచం, ఇదే జీవితం. సరే పెట్టి చూద్దాం, ఫైట్ చేద్దాం, జీవితంతో గెలుస్తాం ఖచ్చితంగా అని పెడతాం అంతే. మీ వెల్ విషెస్సే కదా వీళ్ళంతా, జగపతి బాబు గారు కానీ పంపించిన బయట పంపించిన వాళ్ళందరూ చెప్పారా ప్రొడ్యూసర్గా ఎందుకు ఒక స్టెప్ వేసావు? మేము అందరూ అంటారు, అందరు ఇండస్ట్రీ మొత్తం అంటది, వాళ్ళే కాదు స్వర్ణ ఎందుకు మా నువ్వు ఫైనాన్స్ చేసి నువ్వు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అని. ఓకే, నాకు ఒక చిన్న నాకు ఒక ప్యాషన్ ఉంది ఏంటంటే నాకు ఒక బ్యానర్ పెట్టాలి, దాంతో కొత్త ఆర్టిస్టులు కొత్త టాలెంట్ బయటికి తీసుకురావాలి, ఇలాంటి ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది నాకు అది, ఒక కోణం ఉంది. దాన్ని ఇంకా బిజీగా ఉన్నాం కదా డాన్స్ మాస్టర్ ఎందుకు లేని అలా తోసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రైట్ టైం అనిపించింది, ఎందుకంటే కొత్త జనరేషన్ కూడా వస్తున్నారు కదా, కొత్త కొత్తగా అందరూ దిగుతున్నారు ఇండస్ట్రీలో. ఇంకొక ప్లాట్ఫామ్ మనం ఇందులో మనకు సినిమా తప్పితే ఏం తెలియదు, అందుకోసం అలా డెసిషన్ తీసుకున్నాను అంతే. సో ప్రెజెంట్ ఉన్న కొరియోగ్రాఫర్స్ లో మీకు బాగా నచ్చే కొరియోగ్రాఫర్స్? అందరూ బాగా చేస్తున్నారు, 100% హార్ట్ఫుల్ గా చెప్తున్నా. శేఖర్ అద్భుతంగా చేస్తున్నాడు, జాని అద్భుతంగా చేస్తున్నాడు. ఇప్పుడు వస్తున్న కొత్త ఇప్పుడున్న శేఖర్ జాని పేరు చెప్పారు కాబట్టి వీళ్ళిద్దరిలో ది బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? అట్టే చెప్పలేను, ఎవరికి వాళ్ళు ఒక్కొక్క వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది. ఈ సాంగ్ వీడు బాగా చేయగలరు, ఆ సాంగ్ వాడు బాగా చేయగలరు నేను చెప్పగలను. కానీ ఇప్పుడు అందరూ బాగా మోల్డ్ అయిపోయారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే కసిమీ చేస్తున్నారు, కసి నాకు బాగా నచ్చింది. ఎప్పుడన్నా అనిపించిందా ఈ కొత్త కొరియోగ్రాఫర్స్ వచ్చి మనకు కొంచెం ఆఫర్స్ తగ్గాయని? ఏంటి ఆవియస్లీ తగ్గుతుంది, ఎందుకంటే తగ్గాలి. ఇప్పుడు 24 గంటలు 30 ఏళ్ళుగా ఒకరే ఏలేస్తారు ఇండస్ట్రీని చెప్పండి, ఛాన్స్ లేదు. వాళ్ళు బతకాలి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళు నాలాగా ప్రొడ్యూస్ అవ్వాలి, వాళ్ళు నాలుగు సినిమాలు చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా. నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా థింక్ చేస్తానండి, అది నా కొడుకైనా సరే బయట వాళ్ళైనా సరే నాకు అందరు ఫ్రెండ్సే. ఓకే, ఇప్పుడు వీళ్ళతో నాకు ఎవరికి కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఎవరి మీద ఉండదు. నాకు ఎవరన్నా గెలుస్తున్నారంటే నేనే పర్సనల్ గా ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తా, ఓకే సూపర్ రా అద్భుతంగా చేశారు బాగుంది నాన్న అనేసి. నా క్యారెక్టర్ అది, ఇదే కాదు ఆర్టిస్ట్ అయినా సరే. ఓకే, అందువల్లనేమో నేను ఎప్పుడు హెల్తీగా ఉంటాను. అంటే ఈ జలసులు ఈ స్టోరీలు వాళ్ళ మనకు వస్తే బాగుండు, నేను చేస్తే బాగుండు ఎప్పుడు ఆలోచించను. అది రాలేదు, ఎందుకంటే మేబీ మా ఫాదర్ మదర్ నాకు నేర్పించిన యాటిట్యూడో మరేమో నాకు తెలియదు, నేను అలా మోల్డ్ అయిపోయాను అంతే. ఒక ప్రొడ్యూసర్ అయ్యి అంత సంపాదించారంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్వర్ణ మాస్టర్ ఏం సంపాదించారంటే ఏం చెప్తారు? అందరూ ప్రేమ అని చెప్పొద్దు, సింపుల్గా ఏం సంపాదించారు? ఇండస్ట్రీ నుంచి సంపాదించింది. ఈరోజు నేను సినిమా తీయగలుగుతున్నాను, ఇంత ఈరోజు ఇలా ఉన్నాను, మీరు వచ్చి మాస్టర్ మీ ఇల్లు బాగుంటుంది ఇది బాగుంది ఇవన్నీ అంటున్నానని నేను సింగిల్ అని పెట్టుకురాలా. కష్టాలు పడే వచ్చాను, అందరూ అసిస్టెంట్గా ఉండి పనిచేసాను. కాకపోతే ఏంటంటే నేను గ్రూప్లో ఆడలేదు, డైరెక్ట్గా మా అసిస్టెంట్గానే వచ్చాను. వచ్చినప్పటి నుంచి టైం బాగుంది, అన్ని సక్సెస్ అలా వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఒక్కొక్క సాంగ్కి లక్షల్లో తీసుకుందా స్వర్ణ మాస్టర్ అంటారు నిజమా? అది తీసుకున్నా. ఇప్పుడు తీసుకుంటున్నారు లక్షలు? యాజువల్గా చెప్పాలంటే మీరు అప్పుడులో 100,000 తీసుకున్నారు. యాక్చువల్గా అప్పుడే డిమాండ్ ఉంది. అప్పుడు మనం 1 లక్ష రూపాయలు అమౌంట్ తీసుకుంటే 3 లక్షలు కాని స్థలం వచ్చేది. ఇప్పుడు మనము 3 లక్షలు తీసుకున్నా ఏం తీసుకున్నా అది 3 కోట్లు స్థలం కొనాల్సి వస్తుంది. 3 కోట్లు, అవును. సో అప్పుడే గొప్పవాళ్ళు, ఇప్పుడు గొప్పవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు ఎంత సంపాదించిన వేస్టే. అప్పుడు సినిమాల్లో మీకు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా మంచి, అదిగో ఈ రెమ్యునరేషన్ వస్తే ఈ స్థలం కొనుక్కో ఇలా ఉండు ఇలా బాగుపడతాం? అందరు వెల్ విషెస్ అంతా అలాగే చెప్తారు, ప్రాపర్టీస్ అంతా కూడా ఇలా వేయమనే చెప్తారు. మీకు చెప్పిన మంచి హీరోస్ అంటే మీకు మీ వెల్ విషెస్ జనరల్ గా అండి ఎవరైనా సరే నేను వింటూ ఉంటాను. చాలా మంది చెప్తుంటారు అప్పుడు శోభన్ బాబు గారు ఇలా చెప్పేవాళ్ళు మాకు అని. అలాంతా ఏం కాదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఇంకొకరు చెప్తారు మనకి. శోభన్ బాబు గారు ఇలా అన్నారు, మురళీమోహన్ గారు ఇలా అన్నారు అన్నప్పుడు మనతో వాళ్ళతో కూడా మన సాంగ్స్ చేస్తుంటాం కదా, అప్పుడు వాళ్ళు చెప్పిన ఒక ఇన్స్పిరేషన్ మనకి అలా మోల్డ్ అవుతాం. ఎందుకంటే సావిత్రి గారిని మైనస్ చేసి చూపిస్తారు, ఆవిడ చూడు అంతా పోగొట్టుకుంది జాగ్రత్త లేకుండా, ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మాటలే. ఓకే, అవన్నీ చెప్పినప్పుడు మనం యాజ్ ఏ ఉమెన్ గా మనం సంపాదించి సేవ్ చేయాలనుకుంటాం, ఎలా ఏదో చేస్తాం అంతే. ఇక్కడే చాలా ప్రాపర్టీస్ కొన్నారని నేను విన్నా.
మొత్తం లెక్క రాసి రేపు వచ్చి కొంచెం చూసి లెక్క రాసి అంత ఉందంటే బాగానే సంపాదించారు.